ఈరోజు యోగసూత్రాలు చేసే ఆసనం పేరు వక్రాసనం. వక్రాసనము మనకు ఎన్నో లాభాలని తీసుకొచ్చే ఆసనము. ఈ ఆసనము చాలా సింపుల్ ఆసనము. పిల్లలు, పెద్దలు, వృద్ధులు అందరూ ఈ ఆసనాన్ని చేయగలుగుతారు. సూక్ష్మ వ్యాయామంలో ఈ యొక్క ఆసనము చాలా ఇంపార్టెంట్ ఆసనము. ఏ విధంగా చేయాలి, బ్లాక్స్ ఎక్కడ ఉపయోగిస్తున్నాము, ఇవన్నీ తెలుసుకుందాము. ముందుగా వీపుని నిటారుగా చేసి కూర్చోవాలి. నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ శ్వాసని వదిలేస్తూ చేతులని చెరువైపు తీసుకెళ్ళండి. ఇప్పుడు ఇక్కడ నుంచి నమస్కారంలో చేతులని తలపై తీసుకెళ్ళాలి, కిందికి తీసుకొని రావాలి. ఇలా ఓ 15 నుంచి 20 సార్లు నెమ్మదిగా చేద్దాం. ఇలా కొన్నిసార్లు చేసిన తర్వాత ఒక చేతిని ఇలా పెట్టేసి ఒకవైపు ఇలా బెండ్ అవ్వండి. రెండో వైపు కూడా అదే విధంగా బెండ్ అవుదాం. ఇలా సైడ్ టు సైడ్ బెండ్ అవుతూ ఉండండి. ఎవ్రీ టైం బెండ్ అయినప్పుడు ఇంకొద్దిగా ఎక్కువ బెండ్ అవ్వచ్చు. కొన్నిసార్లు కళ్ళని మూసివేసి కూడా మీరు ఇదే ఆసనం చేయవచ్చు. ఎలా అనిపిస్తుందో గమనించండి. అలా చేసిన తర్వాత సెంటర్కి వచ్చేయండి. రెండు చేతులను ఇలా పైవైపు చేసి కుడివైపు వక్రంగా తిరుగుదాం. రెండో వైపు చేతులను పైకి చేసి లెఫ్ట్ సైడ్ ట్విస్ట్ చేయాలి. ఇలా ట్విస్ట్ చేసినప్పుడు చాలా మార్పులు మన శరీరంలో వస్తాయి. ఈ విధంగా కుడి నుంచి ఎడమ, ఎడమ నుంచి కుడి వైపు చేస్తూ ఉండాలి. అలా చేసిన తర్వాత సెంటర్కి వచ్చేసేయండి. ఇప్పుడు మనం ఫార్వర్డ్ బెండ్లో వెళ్ళాలి. ఫార్వర్డ్గా బెండ్ అయిపోయి ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా పైకి వచ్చేసి కాళ్ళని బద్ధకోనాసనంలో తీసుకెళ్ళండి. కాళ్ళని బద్ధకోనాసనంలో బాగా ఆడించాలి. పొట్ట కండరాలను లోపలికి బిగించండి. అలా కాళ్ళని బాగా ఆడించి హిండోలాసనంలో కుడి కాళ్ళను తీసుకెళ్తాము. కాళ్ళని ఆడించాలి. వేరే కాళ్ళని కూడా అదేవిధంగా ఆడించుదాము. రెండు పాదాలని మ్యాట్పై కింద ప్రెస్ చేయండి. పాదాలని కొద్దిగా దూరంగా తెచ్చిపెట్టేసి ఇలా మోచేతులని ఫోల్డ్ చేద్దాము. ఈ విధంగా మోచేతులని ఫోల్డ్ చేసి పాదాలను అక్కడే పెట్టండి. ఇప్పుడు నెమ్మదిగా రెండు మోకాళ్ళు కుడివైపు వెళ్తాయి. నెమ్మదిగా రెండు మోకాళ్ళు ఎడమవైపు. ఈ విధంగా నెమ్మదిగా కుడి నుంచి ఎడమకి, ఎడమ నుంచి కుడికి కాళ్ళని కదిలిస్తూ ఉండాలి. ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు. ఫాస్ట్ ఫాస్ట్గా చేసినట్టు అయితే బటక్స్ చాలా ముందుకు వచ్చేస్తాయి. ఇలా కుడి నుంచి ఎడమ వైపు, ఎడమ నుంచి కుడి వైపు చేస్తూ వీపుని నిటారుగా చేసి సెంటర్కి వచ్చేసి కూర్చుందాము. మళ్ళీ వెనకాలకి వెళ్ళి కూర్చోండి. అయితే ఇలా చేసినప్పుడు ఫాస్ట్ ఫాస్ట్గా చేయకూడదు. చాలా సింపుల్గా, స్లోగా చేయాలి. బ్లాక్స్ని దగ్గరగా తెచ్చిపెట్టుకోండి. చెరవ పెట్టుకుంటే మంచిది. ఇప్పుడు కుడి కాలుని శుచి రంధ్రాసనంలో కుడి యాంకిల్ని ఎడమ మోకాల దగ్గర తెచ్చిపెట్టండి.
ఇలా కూర్చోండి. కాళ్ళలో ఎలా అనిపిస్తుందో గమనించండి. నెమ్మదిగా ఆ రెండు కాళ్ళని కుడివైపు తీసుకెళ్ళండి. ఆ కుడి తొడ కింద బ్లాక్ని పెట్టాలి. ఇప్పుడు ఆ చేతులని దగ్గరగా తెచ్చుకొని వీపుని నిటారుగా చేద్దాము. కుడివైపు ట్విస్ట్ అవుదాము. బాగా ట్విస్ట్ అవ్వండి. ముఖ్యంగా నేవల్ ఇంకా లోవర్ బ్యాక్ నుంచి ట్విస్ట్ని స్టార్ట్ చేయాలి. లోవర్ బ్యాక్ నుంచి ట్విస్ట్ స్టార్ట్ కాకపోతే మనకు ఇబ్బంది కలుగుతుంది. అలా కుడివైపు ట్విస్ట్ అవుతూ ఉండి సెంటర్కి వచ్చేయండి. ఎడమ కాలుని కుడి తొడపై పెట్టాలి. కొంత సమయం పాటు ఇక్కడ ఉండవచ్చు. దాని తర్వాత రెండు కాళ్ళని ఎడమవైపు తీసుకెళ్దాము. ఆ బ్లాక్ని ఎడమ తొడ కింది భాగంలో పెట్టండి. హస్తాలని ఆకాశం వైపు పైకి చేద్దాము. ఎడమవైపు ట్విస్ట్ అవుదాము. బాగా ఎడమవైపు ట్విస్ట్ అవుతూ ఉండాలి. ఎలా అనిపిస్తుందో గమనిస్తూ ఉండండి. పొట్ట కండరాలు, నడుము కండరాలు ఇవన్నీ బాగా ఇక్కడ ఎంగేజ్ అవుతున్నాయి. ప్యాంక్రియాస్, లివర్ రెండిటిపై ఈ యొక్క ఆసన ప్రభావం పడుతుంది. లోవర్ బ్యాక్ నుంచి మెడ వరకు మంచి స్ట్రెచ్ వస్తుంది. ఇలా చేసి సెంటర్కి వచ్చేయండి. చూసారు కదండి, ఈ ఆసనం పేరు వక్రాసనం. ఈ వక్రాసనాన్ని మనం బ్లాక్ సహాయంతో చేసాం. ఈ ఆసనం చేయడం వలన ప్యాంక్రియాస్ అండ్ లివర్పై చాలా ప్రభావం పడుతుంది, చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, చాలా బెనిఫిషియల్గా కూడా ఉంటుంది. నడుము కండరాలు, తొడ కండరాలు బాగా స్ట్రెచ్ అవుతాయి. అండ్ షోల్డర్స్పై కూడా ఈ ఆసనం చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది.